కొంచెం నవ్వండి సార్. ఒక ఓటమే రేపు బియ్యానికి మనాది మావోడే అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అందరినీ ఆ స్వామివారు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు అజ్ఞాతంలో ఉన్నా నేను అజ్ఞాతంలో లేను. మేము అనుకున్న పార్టీ మా పార్టీ ఓడిపోవటం జరిగింది కాబట్టి మానసికంగా కొంచెం రెండు మూడు రోజులు బాధతో ఏం మాట్లాడదామలే మనం ఎన్నో ఊహించుకున్నాం. మరి ప్రజలు మనం అనుకున్న దాన్ని తిరస్కరించారు కాబట్టి మనం మౌనంగా ఉందాం. మౌనంగా ఉండాల్సిన బాధ్యత ప్రజలు మా పక్షాన్ని లేకుండా అటు టీఆర్ఎస్ వైపు మళ్ళటం జరిగింది కాబట్టి మనం ఏం మాట్లాడకూడదు. ఇది రైట్ టైం కాదు లేదు ఊరుకోవటం జరిగింది. అరే 100 అంటాం సార్ కోపం మామూలుగా మాట్లాడతాం. చాలా మంది చాలా అంటారు అవన్నీ అవుతాయా కాదు మీరు కోసుకోమంటే కోసుకుంటాం. మీ మీ మోదో టీవీ కృష్ణమోహన్ వద్దులేండి ఎందుకు ఇన్ని దేవుడి దగ్గర చాలా అంటాం ఎన్ని మామూలు ఎన్ని ఏముంది. మరి గెలవలేదు ఏం చేయమంటారు ఇప్పుడు ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది దానికి ఏం చెప్తాం. థ్యాంక్ యూ.